కరోనా సృష్టించిన ఆకలిపై యుద్ధం చేద్దాం రండి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి ఈ లాక్ డౌన్ నేపథ్యంలో ఎంతో మంది పేదవారు ఒక పూట భోజనాన్ని కూడా నోచుకోక ఆకలితో అలమటిస్తున్నటువంటి క్రమంలో గత 33 రోజులుగా మేము నిరంతరాయంగా నిత్యావసర వస్తువులు గాని బియ్యం గాని కూరగాయలు గాని అందించి ఒక పూటైన భోజనాన్ని పెడుతూ వస్తున్నాం. మీరు కూడా ఈ రోజు పేదవారికి మీ కళ్ళ ముందు ఆకలితో అలమటిస్తున్నటువంటి వారికి ఒక పూట భోజనాన్ని పెట్టి గో హంగర్ గో అనే విధంగా ఈ ఆకలిపై యుద్ధాన్ని ప్రకటించండి, ఆకలిని తరిమివేయండి. దీనిలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ రోజు మా యొక్క ఛాలెంజ్ ని మన ప్రియతమ గవర్నర్ గారు మనసున్న మహారాణి లాగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా స్పందిస్తున్నటువంటి గవర్నర్ గారికి మేము ఈ గో హంగర్ గోలో పాల్గొని వారు కూడా విస్తృతంగా తమ యొక్క సహాయాన్ని పేద ప్రజలకు అందించి ఆకలి తీర్చాలని వారిని మేము కోరుతా ఉన్నాం. అదే విధంగా మా సోదరుడు రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా మా నాయకులు షబ్బీర్ అలీ గారు, మరి కొండ విశ్వేశ్వర రెడ్డి మాజీ ఎంపీ గారు కూడా ఈ గో హంగర్ గో లో పాల్గొని పేదవారి ఆకలిని తీరుస్తూ ఈ అందరికి కూడా మెసేజ్లు ఇచ్చి మరి ఎక్కడోళ్ళు అక్కడ విస్తృతంగా తమ యొక్క సేవలను ఆకలితో అలమటించినటువంటి ప్రజలకు అందించి ఒక పూట భోజనం పెట్టి ఈ ఆకలిపై యుద్ధం చేస్తారు.